రాశి చక్రంలో 12వ రాశి అయినటువంటి మీనారాశి వారికి 2018 విళ్ళమినామ సంవత్సరము ఏప్రిల్ నెలలో వారి జాతకరీత్యా ఎలా ఉండబోతుంది, వారు ధరించవలసిన రత్నం రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్థికంగా వీరికి ఈ నెల కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివాహం గురించి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో సానుకూలత కనిపిస్తున్నది. వీరు కోరుకున్న లక్షణాలున్న వరుడితో లేదా వధువుతో వివాహ యోగ్యత గోచరిస్తున్నది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో బెటర్మెంట్ కోరుకునే వారికి కొత్త ఉద్యోగాల్లో చేరడానికి ఇది మంచి సమయం. ఆదాయం పెరగడానికి వీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. దాచుకున్న డబ్బును ప్లాట్స్ కొనుగోళ్ల మీద పెట్టుబడి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు ఆర్థికంగా ఎదగడం చూసినా వీరి దగ్గరి స్నేహితులతో చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆర్థిక విషయాల గురించి బయట వారితో చర్చించవద్దు. దీని కారణంగా మీ దగ్గర ధనాన్ని ఆశించి మీరు ఇవ్వకపోతే అకారణంగా మీ మీద శత్రుత్వాన్ని పెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆదాయానికి తగ్గ ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. గృహ నిర్మాణానికి, వాహన కొనుగోళ్లకు రుణాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఆహార నియమాలను పాటిస్తే మంచిది. బయట తిండ్లు జోలికి పోకండి. టైంకి తిండి, నిద్రకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరుల మీద ఏమాత్రము ఆధారపడకుండా స్వయంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిది. అలాగే సమయం కుదుర్చుకొని తరచుగా శివక్షేత్రాలను దర్శించుకోండి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే గోవిందనామ జపం చేయడం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాల్లో ఒక క్లారిటీ దొరుకుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. వీరు ధరించవలసిన రత్నము ఇంద్రనీలము, పుష్యరాగము పచ్చ. వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రాలు ఎరుపు రంగు వస్త్రాలు. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.